हाय फ्रेंड्स वेलकम टू समित फुड मैजिक अंदर की नमस्कार नेनु ई रोजु एंतो टेस्टीगा उंडे रायलसीमा स्टाइल्लो बगारा राइस नी प्रिपेर चेस्तुन्नानु ఈ రైస్ ని బగారా రైస్ అంటారు బగారా ఖానా అంటారు తిరువాతన్నం అని కూడా అంటారు ఇది చాలా టేస్టీగా ఉంటది మామూలుగా అప్పటికి ఇప్పటికి కూడా పెళ్ళిళ్ళలో దాదాపు ఈ బగారా ఖానానే ప్రిపేర్ చేస్తున్నారు ఈ బగారా రైస్ తో పాటు దాల్చా చికెన్ కర్రీ లేదా బాజీ అని అంటారు గోంగూరతో తయారు చేస్తారు కదా బాజీ కూడా చాలా బాగుంటది ఈ రైస్ కాంబినేషన్ తో వీటిని తినొచ్చు ఇక ఆలస్యమేందుకు ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్టైల్లో ఈ బగార్ రైస్ ను ఎలా తయారు చేస్తారో చూసేద్దామా బగార్ రైస్ కి ఫస్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకున్నాను పాత్ర ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఒక 1.5 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాను ఘీ యాడ్ చేయడం వల్ల ఏమవుతదంటే రైస్ చాలా టేస్టీగా ఉంటది మొత్తం ఘీ తో కూడా ఇది రైస్ చేసుకుంటే ఇంకా బాగుంటది కానీ నేను ఆయిల్ ఘీ రెండు యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వచ్చేసి 3 ఇలాయచి యాలకులు తీసుకున్నాను 5 లవంగాలు తీసుకున్నాను చెక్క వచ్చేసి 2 చిన్న ఇంచ్ చెక్క తీసుకున్నాను షాజీరా వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను వీటన్నిటిని ఇందులో యాడ్ చేస్తున్నాను వీటి వల్ల మంచి ఫ్లేవర్ వస్తది రైస్ కి ఒక కప్పు అంటే రెండు వచ్చేసి మీడియం సైజ్ ఆనియన్స్ ని కట్ చేసి యాడ్ చేస్తున్నాను పొడవాటి స్లైసెస్ గా కట్ చేస్తున్నాను సో ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 5 పచ్చిమిర్చి 1/2 స్లైసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను ఆల్్రెడీ మనం స్టార్టింగ్ లో చేసిన ఈ స్పైసెస్ వల్లే ఇప్పుడు మంచి అరోమా వస్తుంది స్మెల్ కూడా బాగా అదిరిపోతుంది ఆనియన్స్ కొంచెం ఇంకొంచెం బ్రౌనిష్ గా వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి యాక్చువల్ గా ఇప్పుడు బిర్యానీ ట్రెండ్ అయ్యింది కానీ ఇంత ముందు అయితే దీన్ని బగారా రైస్ పెళ్ళిళ్ళకు ఇంత ముందు రాయలసీమలో ఎక్కువగా పెళ్ళిళ్ళకు బగారా రైస్ చేసేవాళ్ళు బగారా రైస్ తిరువాత అన్నం అని కూడా అంటారు దీన్ని బగార్ ఖానా బగారా రైస్ తిరువాత అన్నం దీనికి కాంబినేషన్ గా దాల్చా గోంగూర బాజీ చేసేవాళ్ళు చికెన్ కర్రీ సర్వ్ చేసేవాళ్ళు అన్నమాట పెళ్ళిళ్ళలో ఇప్పుడంటే ఎక్కువగా బిర్యానీ బిర్యానీ అంటున్నారు కానీ మ్యారేజెస్ కి ముస్లిం మ్యారేజెస్ లో అంత ముందంతా ఈ బగారా రైసే ఎక్కువగా ఇది ఇప్పటికీ కూడా రాయలసీమలో పెళ్ళిళ్ళకు బగారా రైసే తయారు చేస్తారు ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా అసలు ఈ రైస్ కి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే యాడ్ చేస్తాం మసాలా ఇదే మెయిన్ మంచి ఫ్లేవర్ ఇచ్చేది రైస్ టేస్ట్ కూడా మెయిన్ కారణం ఇదే సో కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి నేను చెప్పినట్టు ఈ బగారా రైస్ అంటే తిరువాత అన్నానికి దాల్చా వచ్చేసి చాలా మంచి కాంబినేషన్ ఈ దాల్చా అనేది నేను కూడా ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేస్తారనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో వచ్చేసి 2 మీడియం సైజు టమాటాలను ఇట్లా సన్నగా స్లైసెస్ గా కట్ చేసుకున్నాను ఇవి యాడ్ చేస్తున్నా యాడ్ చేసుకొని ఈ టమాటాలన్నీ బాగా మగ్గిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పుదీనా యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను బాగా ఒక పిరికిడంతా కట్ చేసుకొని సన్నగా యాడ్ చేశాను ఈ కొత్తిమీర కూడా పుదీనా ఇవన్నీ రైస్ కి మంచి ఫ్లేవర్ ఇస్తాయి ఈ టమాటా అంతా బాగా మగ్గేదాకా మనం కాసేపు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా టమాటాలు అన్ని బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో పెరుగు వచ్చేసి ఒక 1/2 కప్పు యాడ్ చేస్తున్నా
పెరుగు వేయడం వల్ల కూడా రైస్ కి మంచి టేస్ట్ వస్తుంది। ఫ్రెష్ పెరుగైనా పర్లేదు పుల్లటి పెరుగైనా పర్లేదు పెరుగు వేయడం వల్ల రైస్ కూడా మంచి టేస్ట్ వస్తదన్నమాట। ఈ పెరుగు వేసాం కదా కసేపు మూత పెట్టి ఒక 2 నిమిషాలు అట్లా దీని అంటే ఈ పెరుగు అంతా మొత్తం బాగా కలిసిపోయేలాగా మసాలాలో ఉడకనిద్దాము। ఇప్పుడు మూత తీసి చూద్దాం ఒకసారి। ఓకే మొత్తం అంతా బాగా ఫ్రై అయిపోయింది। దీంట్లో ఉండే పెరుగు కూడా బాగా మసాలాలలో కలిసిపోయింది కదా ఆయిల్ కూడా వదులుతా ఉంది। ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేయాలి। యాక్చువల్ గా నేను వచ్చేసి ఈ గ్లాస్ తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను। ఇందుకు గాను నేను వచ్చేసి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను। రైస్ అది 3 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నా। సరే అంతా బాగా కలుపుకోవాలి। కలుపుకొని ఇందులో వచ్చేసి మనకు టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేస్తున్నాను। ఉప్పు యాడ్ చేసి మూత పెట్టుకొని ఫ్లేమ్ లైట్ చేసుకొని వాటర్ అంతా బాయిల్ అయ్యేదాకా కాసేపు ఉడకనిద్దాం। ఇది ఒకసారి ఎసరు బాగా ఉడికిందో చూద్దాము। బాయిల్ అయిపోయింది వాటర్ అంతా। ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టు వాటర్ వచ్చేసి రైస్ వచ్చేసి 1.5 గ్లాస్ తీసుకున్నాను। దీన్ని 1/2 అవర్ ముందు వాటర్ లో నానబెట్టి వాటర్ అంతా ఒంపేసి తీసుకున్నాను రైస్। ఇందులో యాడ్ చేస్తున్నా వాటర్ లేకుండా ఈ రైస్ ని యాడ్ చేస్తున్నా। టూ అండ్ హాఫ్ గ్లాస్ వేసినా సరిపోతుంది। యాక్చువల్ గా ఇవి కొంచెం బాగా పాత బియ్యం కొంచెం రైస్ బాగా అవుతది కాబట్టి నేను 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను। ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి। ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది సో దీని మీద మూత పెట్టేసి రైస్ ని ఉడకనిద్దాం। రైస్ ఏమైందో ఒకసారి చూద్దాము। హా స్మెల్ అయితే సూపర్ రైస్ కూడా నమ్మవుతుంది। ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఎక్కువ గట్టి అంటే ఎలాంటి అలా కలపద్దండి రైస్ విరిగిపోతుంది। జస్ట్ లైట్గా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని సో ఇది 80% కుక్ అయింది। ఇంకొక 20% దమ్ పెట్టేశామనుకోండి ఈ బగారా రైస్ అయిపోయినట్టే। దీన్ని ఇంకొక 2 నుంచి 3 నిమిషాలు నేను దమ్కి పెట్టేస్తున్నాను సిమ్లో పెట్టేసి ఫ్లేమ్। ఈ బగారా రైస్ ఏమైందో చూద్దామా మూత తీసి। హా బగారా రైస్ బాగా దమ్ కూడా పట్టేసింది చూసారా బాగా పొడి పొడిగా ఉంది కదా। ఇది రాయలసీమ స్టైల్లో ఉండే తిరువాత అన్నం బగారా ఖానా ఇది మొత్తం। ఎలా ఉంది ఫ్రెండ్స్ చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా। నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టే దీన్ని చికెన్ కర్రీతో కానీ దాల్చాతో కానీ బాజీ అంటే గోంగూరతో చేస్తారు కదా బాజీతో తిన్నా కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది। ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయగలరని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।